హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనస్ దివ్య రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీలో గోధుమ రవ్వ కిచడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం గోధుమ రవ్వ కిచడి చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు అండ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు యాలకలు వేసుకోవాలి అలాగే రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఒక వేసుకోవాలి మీరు పిల్లలకి అయితే ఈ స్పైసెస్ అవాయిడ్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పిల్లలకు చాలా టేస్టీ అండ్ హెల్తీ అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఈ కిచడీలో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్నగా కట్టేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసిన తర్వాత త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటో వేసుకోవాలి టమాటో ఇలా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ టమోటో తీసుకోవాలి టమాటో వేసిన తర్వాత మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అల్లము నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు వెజిటబుల్స్ వేసుకోవాలి నేను పావు కప్పు సొరకాయ ముక్కలు వన్ క్యారెట్ వన్ స్మాల్ పొటాటో ఫోర్ ఫ్రెంచ్ బీన్స్ తీసుకుంటున్నాను ఇలానే వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటేనే కిచడీ చాలా టేస్టీగా ఉంటుంది వన్ స్మాల్ పొటాటో కూడా వేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి నేనైతే పెసలు వేసుకుంటున్నాను మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు హాఫ్ కప్పు ఒక గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వీట్ రవ్వ వేసుకోవాలి ఈ వీట్ రవ్వ బ్రౌన్ కలర్లో ఉంటుంది బ్రోకెన్ వీట్ రవ్వ ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు నానబెట్టుకునే రైస్ వేసుకోవాలి నానబెట్టుకునే బియ్యం వేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి రవ్వ కూడా ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి పెసలు అయితే ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ టు త్రీ రేసిల్లో తీసుకోవాలి వన్ కప్కి రెండు మూడు కప్ల వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత పావు కప్పు బఠానీ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ స్వీట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగి పొంగిపోతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ విజిల్స్ తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవచ్చు గోధుమ వేసాం కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది అలాగే త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో కుక్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అని కిచడి చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా తినిపించవచ్చు ఇక్క మనం వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చేసుకున్నాం కాబట్టి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఈ చెడీని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్